నమస్కారం, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు నిఖిల్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 107 కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చరికి ఆగస్ట్ 17, 2020 టైం వచ్చరికి 8:30 మేము పంపిన న్యూస్ అయితే ఇది. సో న్యూస్ స్టార్ట్ చేసే ముందు ఈరోజు నేను పబ్జి గేమింగ్ లైవ్ స్ట్రీమ్ అయితే చేశాను. 6 to 8 అయితే చేశాను అనమాట, 6 to 7. సో రేపు నుంచి అయితే 6 to 8 అయితే ఉంటుంది. అండ్ సో చాలామంది తెలీదు, సో అందుకని లైవ్ స్ట్రీమ్ అయితే చెప్తాను అనమాట, లైవ్ స్ట్రీమ్ ఉంటుందని. అండ్ మ్యాక్సిమం లైవ్ స్ట్రీమ్ అయితే షెడ్యూల్ అయితే చేస్తాను. సో ఈరోజుది టెక్ న్యూస్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్ లైవ్ స్ట్రీమ్ది. వెళ్ళి అక్కడ అందరూ సెట్ రిమైండర్ అని అయితే పెట్టుకోండి అనమాట, మీకైతే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ 6 to 8 అయితే రండి, సరదాగా గేమ్ ఆడుకుంటూ మాట్లాడుకుందాం అనమాట. వచ్చి రాని గేమ్ అనమాట. సో నేను ప్రొఫెషనల్ పబ్జీ ప్లేయర్ అయితే కాదు, జస్ట్ ఏదో వచ్చి అనమాట గేమ్ ప్లే అంతే. సో ఫస్ట్ మంత్ ఏసెస్ 7 సిరీస్ని వచ్చేసరికి ఆగస్ట్ 26 అయితే ఏసెస్ అయితే లాంచ్ అయితే చేయబోతుంది. సో ఏసెస్ 7 సిరీస్ అంటే మనం రెండు ఫోన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకటి వచ్చరికి Snapdragon 865, ఇంకోటి వచ్చి Snapdragon 865+. సో 8 ఆగస్ట్ 28 వరకు వెయిట్ చేస్తే కానీ మనకి వీటి పూర్తి స్పెసిఫికేషన్ అనే వివరాలు అయితే తెలియవు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. అండ్ నెక్స్ట్ OnePlus నుంచి OnePlus 18W ఫాస్ట్ ఛార్జర్ అయితే సర్టిఫై అయిందని చెప్పొచ్చు. సో రీసెంట్ రూమర్స్ ప్రకారం OnePlus వచ్చేసరికి బడ్జెట్లో ఇంకో నాట్ టైప్ స్మార్ట్ ఫోన్ మీద వర్క్ చేస్తున్నట్టయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అంటే 15-18 వేల రేంజ్లో అనమాట. సో అక్కడ OnePlus ఈసారి హైడ్రోజన్ ఓఎస్ యూజ్ చేస్తుందని చాలామంది అయితే చెప్తున్నారు. అండ్ ఇప్పుడు 18W ఫాస్ట్ ఛార్జర్ కూడా సర్టిఫికేషన్ తీసుకుంది కాబట్టి సో OnePlus అవుట్ సోర్సెస్ చెప్పినవి నిజమే. సో OnePlus నుంచి మనం బడ్జెట్లో ఒక ఫోన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు 18 వేలకి అనమాట. ఎవరైతే OnePlus ఎక్స్పీరియన్స్ని బడ్జెట్లో పొందాలనుకుంటున్నారు వాళ్ళకి అది ఇది ఒక సువర్ణ అవకాశం అనమాట. OnePlus నాట్ అయితే చాలా హిట్ అయింది ఫోన్ అయితే. అండ్ ఇప్పుడు OnePlus బడ్జెట్ ఫోన్ కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో అనేష్మంగ్ నోకియా నుంచి, సో నోకియా హెచ్ఎండి గ్లోబల్ నోకియా ఏదన్నమాటే. సో హెచ్ఎండి గ్లోబల్ నోకియా వచ్చేసరికి 5.3 అనౌన్స్ చేసి 2 నెలలు అయితే అవుతుంది, 2 నెలలు సంథింగ్ నెల ప్లస్ అయితే అవుతుంది అనమాట. సో నోకియా మర్చిపోయింది అనుకున్నాం ఈ ఫోన్ గురించి, కాకపోతే నోకియా అయితే మర్చిపోలేదు. 5.3 వచ్చేసరికి ఆగస్ట్ 25 ఇండియాలో అయితే లాంచ్ అయితే చేయబోతుంది. 10 గంటల నుంచి లైవ్ స్ట్రీమ్ ఈవెంట్ అయితే స్టార్ట్ అయితే అవ్వబోతుంది అని అనమాట. వర్చువల్ ఈవెంట్ అంతే ఉంటుంది మ్యాక్సిమం. సో నోకియా నుంచి మనం నోకియా 5.3 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రైస్ ఎంత పెడతారో అప్పుడైతే దీని సంగతి అయితే మనం మాట్లాడుకుంటే బెటర్. ఇప్పటికే అది 2 నెలలు అయితే అయింది నా ఉద్దేశం లాంచ్ అయితే అనౌన్స్ చేసి. నిజంగా ఒప్పో నుంచి, సో ఒప్పో A92S అనే ఒక స్మార్ట్ ఫోన్ చైనాలో రిలీజ్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ని ఒప్పో రెనో సిరీస్లో అయితే తీసుకురాబోతుంది గ్లోబల్ మార్కెట్కి. ఒప్పో రెనో 4Z 5G అనే పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ అయితే తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి సర్టిఫికేషన్ మీ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. సో మనం త్వరలోనే ఓప్పో నుంచి రెనో 4Z 5G అయితే చూడబోతున్నాం అనమాట. సో రీనేమ్ స్మార్ట్ ఫోన్ అని చెప్పచ్చు, జస్ట్ అక్కడ లాంచ్ అయిందని ఇక్కడికి పేరు మార్చి అయితే తీసుకొస్తున్నారు. అండ్ నెక్స్ట్ హువావే నుంచి, హువావే టీజింగ్ అయితే స్టార్ట్ చేసిందని చెప్పచ్చు. మేట్ బుక్ ఎక్స్ గురించి ఆగస్ట్ 19 అయితే దీన్ని అయితే లాంచ్ అయితే చేయబోతుంది హువావే. సో మ్యాక్బుక్ యాపిల్కి ఎలాగో, జెన్ ఫోన్కి వివో బుక్ ఎలాగో, అండ్ షామీకి రీసెంట్గా తీసుకొచ్చారు కదా నోట్బుక్ హారైజన్ ఎడిషన్ అట్లాగో, హువావేకి మేట్బుక్ అనేది యాపిల్ మ్యాక్బుక్లా అనమాట. అందరూ బుక్ల మీద పెడతారు. సో యాపిల్ బుక్ అని పెట్టింది, అందరూ బుక్లని అయితే పెడుతున్నారు. యాపిల్ స్లేట్ అని పెడితే అందరూ స్లేట్ అని అయితే పెడతారనమాట. యాపిల్ ట్రెండ్ ఫాలో అవ్వదు, ట్రెండ్ సెట్ చేస్తుంది. సో హువావే ఆగస్ట్ 19 హువావే మేట్బుక్ ప్రో ఎక్స్ని అయితే లాంచ్ అయితే చేయబోతుంది. అండ్ నిజంగా ఐకూ నుంచి, సో ఐకూ 5 and 5 Pro అయితే ఐకూ అయితే లాంచ్ చేసింది. రెండు సిమిలర్గానే ఉంటే కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఒకసారి స్పెసిఫికేషన్స్ ఎప్పుడైతే చూద్దాం. ఐకూ 5 and 5 Pro వచ్చేసి 6.56 inch ఆమ్లెట్ స్క్రీన్ అయితే వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ కట్అవుట్ స్క్రీన్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. అండ్ 240Hz టచ్ శాంపిల్ రేట్తో వస్తుంది, 1300 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది అనమాట. HDR10+ సపోర్ట్ అయితే ఉంది. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తున్నాయి. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఐకూ 5 వచ్చేసరికి 50MP సామ్సంగ్ G1 సెన్సార్తో వస్తుంది, 13MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, అండ్ 13MP డెప్త్ సెన్సార్. 25MP అయితే పర్లేదు, 13MP అంటే అది బాగానే ఎడ్జ్ డిటెక్షన్ ఉపయోగపడుతుంది. కాకపోతే 13MP టెలిఫోటో లెన్స్ ఇస్తే బాగుంటుంది అయితే నాకైతే అనిపించింది. అండ్ ఇంకా ప్రో మోడల్లో కెమెరా గురించి చూసుకుంటే సేమ్ 50MP సామ్సంగ్ G1 సెన్సర్తో వస్తుంది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా సేమ్ అయితే ఉంటుంది, 8MP టెలిఫోటో లెన్స్తో వస్తుంది, 5X ఆప్టికల్ జూమ్ అండ్ 60X హైబ్రిడ్ జూమ్ అయితే చేయగలదు. ఇది 5X ఆప్టికల్ అండ్ 60X
హైబ్రిడ్ జూమ్ అయితే చేయగలదు. అండ్ ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ తో వస్తుంది, 8 GB ర్యామ్, 128 GB స్టోరేజ్ అండ్ 256 GB స్టోరేజ్ రెండు మోడల్స్ ఉన్నాయి. ఎల్పిడిఆర్ 5 ర్యామ్ తో వస్తుంది, యూఎఫ్ఎక్స్ 3.1 స్టోరేజ్ తో వస్తుంది. అండ్ ఒక హీట్ సింక్ అనమాట, అంటే ఇంటర్నల్గా ఒక హీట్ సింక్ అయితే పెట్టారు వీళ్ళు టెంపరేచర్ రైజ్ అవ్వకుండా ఉండడానికి. సో గేమింగ్ చేసేటప్పుడు కూడా మీకు టెంపరేచర్ అయితే రైజ్ అవ్వదు అనమాట. అండ్ ఇంకా 4000 mAh బ్యాటరీతో వస్తుంది, 120 W ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. 120 W 4000 mAh బ్యాటరీ మామూలుగా ఉండదు. సో ఐకో వచ్చేసరికి 0 to 100 జస్ట్ 15 మినిట్స్లో ఛార్జ్ అవుతుంది అని అయితే క్లెయిమ్ అయితే చేస్తుంది. 5 మినిట్స్ ఛార్జ్ 50% బ్యాటరీ మీకు అయితే లభిస్తుంది. 15 మినిట్స్ ఛార్జ్ చేయండి మీ ఫోన్ ఫుల్ ఛార్జ్ అయిపోద్ది. అంటే జస్ట్ మార్నింగ్ లాగండి మీ ఫోన్ ఛార్జ్ పెట్టండి, బ్రష్ చేయండి, రండి చూడండి మీ ఫోన్ 50% ఛార్జ్ అయిపోతుంది అని చెప్పి ఐక్యూటి అడ్వర్టైజ్మెంట్ అయితే చేస్తుంది అనమాట. ఇది ఇండస్ట్రీ రెవల్యూషనరీ చేంజ్ అనమాట. 65 W అయితే లీడింగ్ ఇప్పుడు, 120 W ఐక్యూ ఫస్ట్ పొజిషన్కి అయితే వచ్చింది. సో చూద్దాం వన్ ప్లస్ వివో ఒప్పో రియల్మీ ఇవన్నీ ఇప్పుడు 65 W నుంచి 120 W వస్తాయి. ఆల్రెడీ ఒప్పో అండ్ రియల్మీ టెస్ట్ చేస్తున్నాయి, కాకపోతే వీళ్ళైతే ఐక్యూ ప్రజలకి అయితే తీసుకొచ్చేసారు 120 W ఫాస్ట్ ఛార్జింగ్ని. 15 మినిట్స్లో 4000 mAh బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేస్తానన్నమాట. సో ఇట్స్ అమేజింగ్ టెక్నాలజీ అనమాట నా దృష్టిలో. అండ్ యశ్వంత్ శాంసంగ్ నుంచి, సో శాంసంగ్ 300,000 crore అయితే ఇన్వెస్ట్ చేయబోతుంది ఇండియాలో, ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ తెలిసిందే. సో ఒక పెద్ద దేశం నుంచి అందరూ ప్రొడక్షన్ అయితే మార్చుకుంటున్నారనమాట. సో ఆ నంబర్ వన్ స్థానం తర్వాత ఇండియా నంబర్ 2 పొజిషన్లో అయితే ఉంటుంది. అండ్ లార్జెస్ట్ సెకండ్ లార్జెస్ట్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ అయితే ఇండియాలో అయితే ఉంది. సో కంపెనీస్ దాన్ని దృష్టిలో పెట్టుకున్నాయి. ఆల్రెడీ ఒప్పో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్స్ అసెంబ్లింగ్స్ జరుగుతున్నాయి. అండ్ యాపిల్ ప్లాంట్ ఉంది, శాంసంగ్ ప్లాంట్ ఉంది. అండ్ ఇప్పుడు శాంసంగ్ ఆ ప్లాంట్లోనే 300,000 crore నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయబోతున్నారు. అండ్ ప్రొడక్షన్ లెవెల్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళిపోతాం అని అయితే శాంసంగ్ అయితే చెప్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. సో టెక్ న్యూస్ ఒకసారి మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ మళ్ళీ చెప్తున్నాను, రేపు లైవ్ స్ట్రీమ్ అయితే ఉంటుంది. డోంట్ రష్ గేమ్ ప్లే పబ్జి అనమాట. సో బై నిఖిల్. సో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది లైవ్ షెడ్యూల్. రేపు 6 అయితే స్టార్ట్ అవుతుంది అండ్ కనెక్షన్ టెక్నికల్ ఇష్యూస్ రాకపోతే 8 వరకు ఉంటుంది అనమాట. అండ్ సో రండి జాయిన్ అవ్వండి, సరదాగా మాట్లాడుకుందాం. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. సో టెక్ న్యూస్ సబ్స్క్రైబ్ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ బట్ ఉంటుంది, దాన్ని రీచ్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఎందుకంటే టెక్నాలజీ అంత ఇన్ఫర్మేషన్ అందరికన్నా ముందు డిస్కషన్. సో యా, దిస్ ఈజ్ మీ నిఖిల్ ఫ్రమ్ నిఖిల్ టెక్ ఇన్ తెలుగు సైనింగ్ ఆఫ్. సీన్ ద స్టూడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.